Athava yoginam eva kule bhavati dhimatam etat durlabha-taram loke janma yadi drusham yoga bhrashtudu yokka gati అంటే పొందే ఫలం ఏమి అన్నది ఇప్పుడు ఇక్కడ ఉన్న టాపిక్. యోగ భ్రష్టుడు అంటే యోగము నుండి జారిపోయినవాడు. ఇక్కడ యోగము అంటే మామూలుగా మీకు ఒక సూచనగా అంతకుముందు జరిగిన గ్రంథాన్ని ఒక్కసారి మళ్ళీ పరామర్శ చేస్తున్నాను. ఇక్కడ యోగము అంటే మామూలుగా లోకంలో యోగాన్ని గురించి ఏ భావము కలదో అది కాదు. లోకంలో సాధారణంగా వీటికి సంబంధించి ఉన్న అభిప్రాయాలు కొంచెం అసమగ్రంగా ఇన్కంప్లీట్గా ఉంటాయి, ఒకప్పుడు తప్పుగా కూడా ఉండొచ్చు. ఈ యోగ శబ్దానికి లోకంలో ఉండే అభిప్రాయం ఏమంటే ఆసనాలు వేయటం అని అనుకుంటాం. యోగం అంటే ఆసనాలు వేయటం అన్నది ఒక చిన్న మెట్టు, సోపానము వంటిది. అలాగే ప్రాణాయామము అని కొంతమంది అనుకుంటారు, అది కూడా ఒక చిన్న మెట్టు, సోపానము మాత్రమే. అసలు ఇక్కడ యోగ శబ్దానికి అర్థం ఏంటంటే ఆత్మస్వరూపమునందు నిలిచి ఉంట, ఆత్మనిష్ట. అయితే ఆత్మస్వరూపంలో నిలిచి ఉండటము అన్నది దానికి కొంత తర్ఫీద్ అవసరం, తయారీ ఉండాలి. ఆ తయారీ ఎలా ఉంటుందంటే శ్రవణ మనన నిధిధ్యాసన రూపంగా ఉంటుంది. శాస్త్రాన్ని శ్రవణం చేయటం, శ్రవణం చేసిన దాన్ని మననం చేసుకోవటం, తర్వాత ఆ స్వరూపమునందు నిష్టను కలిగి ఉండుట అది నిధిధ్యాసనం. అయితే ఈ శ్రవణ మనన నిధిధ్యాసనములనే సాధనకి తోడ్పాటుగా మిత జీవనము ఉండాలి. సో పరిమితమైన జీవనాన్ని కలిగి ఉండాలి. అంటే సంసారంలో మనం విషయాలను భోగించే సందర్భంలో చాలా మితంగా, ఆహారము మితంగా, అలాగే ఇతర భోగములు ఇవ్వకుండా ఉంటాయి, వాటిని కూడా అలా మితంగా స్వీకరించాలి తప్ప అధికమైనటువంటి సంసార లంపటం ఉండరాదు. అలాగే సంసారాసక్తి కూడా అధికంగా ఉండరాదు. ఆ విధమైన మనం ఇదంతా చూసి ఉన్నాము. అటువంటి మిత జీవనాన్ని అభ్యాసం చేస్తూ జీవిస్తూ శ్రవణ మనన నిధిధ్యాసనములను కాషస్గా కేర్ఫుల్గా అభ్యాసం చేయటం అనేది ఏది కలదో దీనికి యోగము అని పేరు. ఈ యోగము వల్ల ఏమి సిద్ధిస్తుంది అంటే జీవన్ముక్తి సిద్ధిస్తుంది. ఇక్కడ జీవించి ఉండగానే వీడు ఆత్మస్వరూప నిష్ఠుడై తన స్వరూపము తాను ఈశ్వరుని కంటే భిన్నంగా లేను అని తెలుసుకుని కృతార్థుడై ఉంటాడు. అది ఫలము. అయితే ఒకవేళ ఆ స్థితిని చేరుకోలేకపోయాడు అనుకోండి, మిత జీవనం మొదలుపెట్టాడు, శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేస్తున్నాడు, ఆ స్థితిని చేరుకోవటానికి ఇంకా కొంత అభ్యాసం, కొంత సాధన అవసరం. ఈ లోపల దేహానికి ఏదో అనారోగ్యం వచ్చి దేహత్యాగం అయింది, అలా అవ్వచ్చు. ఎందుకంటే ప్రారంభాధీనంగా వచ్చిన దేహం కనుక ఆ ప్రారంభ కర్మ క్షయం కాగానే దేహం పడిపోతుంది, ఏదైనా కారణం చేత పోవచ్చు దేహం. సో అప్పుడు ఈయన ఆ యోగ ఫలమైనటువంటి జీవన్ముక్తిని పొందకుండానే దేహం పడిపోయింది కదా, మరి ఈయన మాట ఏమిటి? ఆయనకు ఒక పేరు పెట్టుకున్నాం మనం, యోగ భ్రష్టుడు అని చెప్పి. సో ఈయన మాట ఏమిటి అంటే, సపోజ్ పుణ్యం యోగం కాకుండా అంతకు తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కర్మలు, పుణ్యకర్మలు, యజ్ఞయాగాది కర్మలు కానీ లేక దేవతా ఉపాసనలు కూడా యోగానికి, పుణ్యం చెప్పిన యోగానికంటే తక్కువే, అవి కానీ చేసుకున్న వాడికి ఏమి ఫలం లభిస్తుంది? వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, ఈయన వెళ్తారు స్వర్గానికి. తర్వాత వాళ్ళు స్వర్గంలో ఎంతకాలం ఉంటారు? పుణ్యం ఖర్చు అయిపోయేంత వరకు ఉంటారు. ఈయన శాశ్వత కాలం, వాళ్ళకంటే 10 రెట్లు ఎక్కువ కాలం అక్కడ స్వర్గంలో ఉంటారు. తర్వాత వాళ్ళు మిగిలిన పుణ్యంతో మళ్ళీ మానవుడు అయిపడతారు, ఈయన మానవుడే అయిపడతాడు. పైగా వాళ్ళు ఎటువంటి మానవులు అయిపడతారో, ఈయనైతే స్వర్గంలో మహాపుణ్యాలన్నీ చాలా కాలం అనుభవించి ఇంకా అధికమైన పుణ్యం, ఆ యోగ ఫలం అంత గొప్పది, ఇంకా అధికమైన పుణ్యం యొక్క ప్రభావం చేత చాలా శ్రీమంతుల గృహంలో పుడతాడు. శ్రీమంతులు గృహంలో పుడితే శ్రీమంతులు చాలా గర్వంతో ఉంటారు, ధన గర్వంతో ఉంటారు, భోగాలలో తేలి ఆడుతూ ఉంటారు. అలాంటి గృహంలో పుడితే వీడి యోగము అంతకు పూర్వజన్మలో ఆరంభించిన యోగం ఏదైతే అది ఖతమైపోతుంది కదా, ఇంకా మళ్ళీ దానికి పునః తిరిగి అదే మళ్ళీ అది పైకి వచ్చే సందర్భమే లేకుండా అయిపోతుంది కదా అని ఒక శంక కలగవచ్చు. అలాగే కాదు,
శుచీనాం శ్రీమతాంగే చాలా పవిత్రమైన శ్రీమంతుల గృహంలో పుడతాయి. కాబట్టి సంపదలు ఉన్నా కూడా వాళ్ళు చాలా పవిత్రమైన గృహం అది, ఆ గృహంలో సంపదలు ఉండొచ్చు కానీ అంత మాత్రం చేత అక్కడ పుట్టినవాడు ప్రతివాడు పతితుడైపోతాడనే నిర్ణయం ఏం లేదు. అక్కడ పుట్టి ఈయన చక్కగా సుఖంగా జీవిస్తూ ఆ యోగా నిష్టను కొనసాగించి కృతార్థుడైపోతాడు అని చూశాం. అథవా లేకపోతే, అంటే అంతకంటే కూడా యోగభ్రష్టుడికి అంతకంటే కూడా ఉన్నతమైన స్థితి కలగవచ్చు. ఎలాగా అంటే యోగినామేవ కులే భవతి ధీమతాం. అతను శ్రీమంతుల ఇంట్లో పుట్టి మళ్ళీ ఎక్కడికో వెళ్ళి ఏ గురువును ఆశ్రయించి మళ్ళీ తాను పూర్వజన్మలో వదిలిపెట్టేసినటువంటి యోగాభ్యాసాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు, అదేమీ సమస్య కాదు. అలా కాకుండా డైరెక్ట్గా యోగుల గృహంలోనే పుడతాడు వెళ్ళి, డైరెక్ట్గా ఇక వెళ్ళడం వెళ్ళడం యోగుల గృహంలోనే పుట్టేస్తాడు. పుట్టేస్తే వాళ్ళు యొక్క గృహంలో ఆ సంస్కారముల చేత అతను తిరిగి ఆ యోగాన్ని ముందుకు సాగిస్తాడు అని చెప్తున్నారు. ఇది నేను దృష్టాంతం చెప్తాను చూడండి. ఇప్పుడు ఫోర్డ్ అని అమెరికాలో ఫోర్డ్ కార్లు కంపెనీ తయారు చేసినాయి. కారు కనిపెట్టిన అతను ఫోర్డ్ పెద్ద ఆయన, ఎప్పుడో 3-4 తరాల క్రితం వాడు. వాళ్ళు పెద్ద కార్ల కంపెనీ ఉంది, ఇప్పటికీ ఉంది అమెరికాలో చాలా పెద్ద కంపెనీ. దాని ఆయన మునిమనవుడు, ఆ ఒరిజినల్ ఫోర్డ్ మునిమనవుడు. ఈయన మంచి శ్రీమంతుల ఇంట్లో పుట్టాడు, వాడు మంచి కుటుంబం పుట్టి ఇతను ఏం చేశాడంటే యవ్వనం వచ్చిన తర్వాత ఆ పెద్ద కంపెనీకి చైర్మన్ను కోటీశ్వరుడు అనమాట. అయినా కూడా అవన్నీ వదిలిపెట్టేసి వివాహం అది చేసుకోకుండా మన బృందావనం వచ్చి బృందావనంలో సెటిల్ అయ్యాడు. అక్కడ ఉన్నవన్నీ వదిలిపెట్టేసి బృందావనంలో కూర్చున్నాడు. ఆయనకి అంబరీషదాస్ అని పేరు, కృష్ణ కాన్షియస్నెస్ దాంట్లో ఉంటాడు. ఆ ఫోర్డ్ సంపద అదంతా కూడా త్యాగం చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఇగో శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయితే అన్నదానికి ఆయన్ని దృష్టాంతంగా చెప్పచ్చు. ఒకటి శ్రీమంతుల ఇంట్లో పుట్టాడు, ఇప్పుడు పరీక్షలు పాస్ అయ్యి ఉద్యోగాలు చేస్తూ లంచాలు ఇస్తూ లంచాలు పుచ్చుకుంటూ ఈ సమస్యలన్నీ ఆయనకి లేదు. హాయిగా శ్రీమంతుల ఇంట్లో పుట్టాడు, ధనం అంటే ఏటో చూసేశాడు, ఇంకా దాని గురించి బెంగ పెట్టుకోవాల్సిందేం లేదు. డైరెక్ట్గా బృందావనం వచ్చాడు, సర్వస్వాన్ని త్యాగం చేసి సాధన చేసుకుంటూ ఆయన శ్రీకృష్ణ భక్తిని అభ్యసిస్తూ ఆయన జీవన్ముక్తుడు అయిపోతాడు, ఇంకేమీ సమస్య లేదు. అలా అవ్వచ్చు, లేదా అంతకంటే ఉత్తమం ఏమిటంటే ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి ఎక్కడ పుట్టాడు, తమిళనాడులో ఒక చక్కటి పవిత్రమైన సంస్కారములు గట కుటుంబంలో ఆ యోగులు వాళ్ళందరూ కూడా వైదిక సంస్కారము కలిగి ఆత్మజ్ఞానము ఇత్యాది సంస్కారాలున్న కుటుంబంలో అరుణాచలానికి దగ్గరలో కూత బయట రైలు ఎక్కితే ఇక్కడికి వచ్చేయచ్చు అలాంటి దూరంలో పుట్టి చుట్టూ అటువంటి వైదిక వాతావరణమే ఉన్నది. పెద్ద పెద్ద ధనవంతుల కుటుంబం ఏం కాదు, కానీ మనం యోగాన్ని కనుక ముందుకు తీసుకుపోవటానికి అనుకూలించేటువంటి కుటుంబ వాతావరణం, అటువంటి దాంట్లో పుట్టి 10 అయ్యేప్పటికే అరుణాచలం వచ్చేసి ఆయన యోగ నిష్టలో శేష జీవితాన్ని గడిపి జీవన్ముక్తులు అయిపోయారు. ఎందుకునో ఒక్క పిసర యోగంలో ఒక పిసర తేడా వచ్చి ఆగిపోయింది లాస్ట్ జన్మలో, అది ఈ జన్మలో పూర్తయింది. కాబట్టి ఎక్కడో కోటీశ్వరుడింట్లో పుట్టి అన్నంతనీ కష్టపడి త్యాగం చేసి మళ్ళీ ఏ బృందావనం వచ్చి అక్కడ మళ్ళీ ధ్యానం చేసుకుంటూ పైకి రావటం, అంతకంటే ఇది ఇంకా తేలికైపోయింది చూడండి. కాబట్టి ఏ విధంగా చూసినా యోగభ్రష్టుడనేవాడు చెడిపోవడం అనే ప్రసక్తి లేదు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. శుచీనాం శ్రీమతాం గేహే అంటే పవిత్రమైన వాతావరణం కలిగిన ధనవంతుల ఇంట్లో పుట్టడం గొప్ప, లేక డైరెక్ట్గా యోగుల ఇంట్లోనే, వాళ్ళు పెద్ద ధనవంతులు కాకపోవచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, లేకపోతే భేదవాళ్ళు కూడా కావచ్చు, అటువంటి భేదవాళ్ళైనా యోగుల ఇంట్లోనే డైరెక్ట్గా జన్మించటం ఏది గొప్పది అంటే, స్పష్టంగా శ్రీమంతులింట్లో పుట్టడం కంటే ఈ డైరెక్ట్గా యోగులింట్లో పుట్టడం మరీ శ్రేష్టం. ఎందుకంటే శ్రీమంతులింట్లో చుట్టూ భోగాలు ఉంటాయి, మనోహరములైన భోజ్యములు ఉంటాయి, ఖరీదైనటువంటి నాజూకు వస్త్రాలు ఆభరణాలు ఉంటాయి, కావలసినంత డబ్బు చేతికి అందుబాటులో ఉంటుంది. ఆ స్థితిలో ఉండి దాని నుంచి ఆ ఆకర్షణకు లోను కాకుండా దాని నుంచి బయటపడి
ఆత్మనిష్ట వైపు పయనించటము సంభవము, అలా ఎంతోమంది చేస్తూనే ఉంటారు. కానీ కొంచెం కాలు జారే ప్రమాదం ఒకటే ఓపెసరి ఉండనే ఉంటుంది. వేరే అసలు డైరెక్ట్గా యోగులు కొంపలో పుట్టేస్తే ఇంకా అసలు ఆ ప్రమాదం కూడా లేకుండగా, తర్వాత ఆ శ్రీమంతులు ఇంట్లో పుట్టినవాడు ఎక్కడికో పోయి గురువు యోగిని శుశ్రూష చేసి గురువు కాళ్ళు పట్టుకుని అక్కడేదో గురుకులంలో ఎక్కడో ఉండేదో తంటాలు పడాలి. కొంత ఆ రకమైన ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కారణంగా ఏదైనా కొద్ది ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సాక్షాత్తుగా యోగులు ఇంట్లోనే పుట్టేస్తే ఇక అటువంటి ఇబ్బంది కూడా లేదు. ఉగ్గుపాల నుండి యోగమే వచ్చేస్తుంది. సో ఆ విధంగా అటువంటి జన్మను పొంది ఇంకా మళ్ళీ ఆ జన్మ వచ్చింది అంటే ఇది ఇంకా చరమ జన్మ, ఆఖరి జన్మ. ఈ జన్మలో ఆ యోగ నిష్టని ముందుకు తీసుకుపోయి వాడు కృతార్థుడైపోతాడు. కాబట్టి యోగం నుంచి జారిపోయినా కూడా నష్టం లేదు. యోగభ్రష్టోభి జాయతే. సో యోగం నుంచి జారిపోయినా నష్టం లేదు. ఇది ఎలా ఉందంటే, సపోజ్ మీరు ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోతే ఏమీ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ఎలక్షన్లో పోటీ చేసి కొన్ని ఓట్లు ఏదో 100,000 ఓట్లు ఏదో మీకు వస్తే మీకు జీవితకాలం అంతా పెన్షన్ ఇస్తామని అన్నారనుకోండి. సపోజ్ ఇన్ని ఓట్లు సంపాదించినందుకు గాను ఒక గుర్తింపుగా నీకు ఏదో కొంత లాభం చేకూరుస్తాము అన్నారనుకోండి. అటువంటిప్పుడు అటువంటి ఎలక్షన్లో నెగ్గినవాడు ఎలాగో ఉన్నత పదవికి వెళ్తాడు, ఓడినవాడు కూడా ఎంతో కొంత లాభాన్ని పొందనే పొందుతాడు. సో సంథింగ్ లైక్ దాట్. కాబట్టి ఇక్కడ యోగంలో భ్రష్టుడవడం, యోగం వైపు వెళ్ళనివ్వని కంటే యోగానికి వెళ్ళి భ్రష్టుడవడమే మేలు. ఎందుకంటే యోగానికి వెళ్ళి తాత్కాలికంగా ఆ జన్మలో భ్రష్టుడైనా మరో జన్మలో వాడు ముందుకు వెళ్ళిపోతాడు. అది ఏతద్ధి దుర్లభతరం జన్మ లోకే యదీదృశం. ఇటువంటి జన్మ ఈ లోకంలో పొందటము మరింత కష్టమైనది. ఇటువంటి జన్మ వేద కుటుంబమైన యోగుల గృహంలో జన్మించటం అది మరింత కష్టము. దేనికంటే కష్టము? పవిత్రమైన శ్రీమంతుల ఇంట్లో పుట్టడం కంటే వేదవాళ్ళైనా యోగుల కొంపలో జన్మించటము చాలా గొప్ప జన్మ. ఈ యోగ భ్రష్టుడికి అది లభిస్తుంది. అది లభిస్తే ఏమైనట్టు? వేదవాళ్ళింట్లో యోగుల గృహంలో పుట్టేస్తే ఏమైపోయింది? దానివల్ల వాడు యోగి, యోగ అభ్యాసం ముందుకు వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోతుంది. ఆ విషయాన్ని తర్వాతి శ్లోకంలో చెప్తున్నారు.